అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళి